అప్పుడే నరసింహారావు గొలుసు చేతో పట్టుకుని గదిలో తలుపులు తీసుకుని ఆనందంగా గొలుసు వైపు చూస్తూ జేబులో వేసుకుంటున్నాడు. ఆగండి అంది అరుంధతి. అతను ఆగిపోయాడు. అతనికి ఏం అర్థం కాలేదు. ఆ గొలుసిటి ఇవ్వండి అంది చేయి చాపుతూ. ఏం గొలుసు? దబాయించబోయాడు. రత్న మెడలోని గొలుసు. నేను ఇవ్వను. ఇవ్వకపోతే మర్యాద దక్కదు. ముందు ఆ గొలుసు ఇస్తారా లేదా? ఇవ్వను ఇవ్వను అన్నాడు కోపంగా. ఇవ్వరు అంది కోపంగా. ఇవ్వను. ఏం చేస్తావు అన్నట్టు కోపంగా చూశాడు. మర్యాదగా గొలుసు ఇవ్వండి. అది రత్న గొలుసు. ఆ గొలుసు తీయడానికి వీల్లేదు అంటూ కళ్ళెర్ర చేసి చూసింది. నరసింహారావు భయపడ్డాడు. అందరికీ తెలిసిపోతే తనని దొంగలా చూస్తారని ఆలోచించుకుని జేబులో గొలుసు తీసి ఆమెకు అందివ్వబోయాడు. అంతే, రత్న మహాకాళిలా వచ్చి పడిపోయింది. ఎవరే నువ్వు? ఆయన నా భర్త. నా గొలుసు అడిగారు, నేను ఇచ్చాను. మధ్య నువ్వెవరు అంది ఉరిమి చూస్తూ. రత్న అంది ఆశ్చర్యంగా. అవును, నా గొలుసు ఆయన తీసుకెళ్ళి అమ్మేస్తారో ఎవరికైనా ఇస్తారో అది ఆయన ఇష్టం నా ఇష్టం. నువ్వు మా విషయాల్లో జోక్యం కలగజేసుకోవడానికి ఎవరువి? నీకెవరిచ్చారు అధికారం? రత్న, ఏ మగవాడికి డబ్బు చేతిలో ఎక్కువ ఉండకూడదు. అన్ని అలవాట్లు అబ్బుతాయి. బాల్యము నువ్వే ఇలా ప్రోత్సహిస్తుంటే అతనికి ఎవరూ ఆపలేరు, మార్చలేరు. ఎందుకు మార్చటం? ఆయన బుద్ధికే రాజా బుద్ధి. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. అది కాదు రత్న, ఏమిటి నువ్వు చెప్పేది వెళ్ళవతలకి అంది. అరుంధతి చేసేది లేక వెనుతిరిగింది. ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే ఈ మగవాళ్ళు ఇలా తయారవుతున్నారు అనుకుంది. భర్తతో అంటుంది, ఈవిడ గారు మిమ్మల్ని అడ్డుకుంటుందా? మీ మనసు బాధ పెట్టిందా? వెళ్ళండి. ఆ గొలుసు పట్టుకుని దాని ఎదురుగా దర్జాగా వెళ్ళండి. మిమ్మల్ని ఏమంటుందో నేను చూస్తాను అంది. నరసింహారావుకి పూర్తి ధైర్యం వచ్చింది. అరుంధతి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ చేతిలో గొలుసు బంతిలో ఎగరేస్తూ వెళ్ళిపోయాడు. అరుంధతికి నోట మాట రాలేదు. అతను వెళ్ళిన వైపే చూస్తూ తిరిగి ఆడపడుచు వైపు తిరిగి అంది, నీవింత అమాయకురాలివా? నీ భర్తని నువ్వు చేతులారా పాడు చేస్తున్నావు. ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది నీకు. అప్పుడు ఏడ్చినా ప్రయోజనం ఉండదు అంది. ఏమన్నావు అంటూ రత్న కళ్ళెర్ర చేసి కోపంగా అడిగింది. ఉన్నమాటే అన్నాను. నీకు నువ్వు ఏడ్చే రోజు వస్తుంది త్వరలో అంటూ చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి అడుగు పెట్టడంతో గతుక్కుమన్నట్టయింది. అరుంధతి అలా నిలబడిపోయింది. మంచం మీద గోపీకృష్ణ కూర్చుని ఆమె వైపు తీక్షణంగా చూస్తున్నాడు. అలాగే చూసింది. అతను అలాగే కోపంగా చూడసాగాడు. ఎవరితో ఘర్షణ పడుతున్నావు? కటువుగా అడిగాడు. ఆమె మాట్లాడలేదు. చెప్పు, ఎవరితో ఘర్షణ పడుతున్నావు? ఘర్షణ పడటం లేదు మెల్లగా అంది. మరి రత్న భర్త? ఏమిటి చెప్పు. రత్న భర్త అంటూ అంతా వివరంగా భర్తకు చెప్పింది. నీకు వాళ్ళ విషయాలు ఎందుకు? రత్న ఏడుస్తుంటే అంటూ మాట ఆపేసింది. నీ మనసు కరిగిపోయిందా? ఆమె మాట్లాడలేదు. నీకు అనవసర విషయాల్లో జోక్యం కలగజేసుకో. అది కాదండి, అసలు నా తప్పు లేదు. అతని ప్రవర్తన మారాలి అంటే రత్న కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. డబ్బు నగలు ఇవ్వకూడదు అంది. అవి వాళ్ళ సొంత విషయాలు. అయితే మనకు అనవసరం అని ఊరుకుంటే ఎన్నాళ్ళిలా? అయితే ఏమిటంటావు? రత్న మీ చెల్లెలు. ఆమె కాపురం, ఆమె జీవితం నాశనమవుతుంటే చూస్తూ ఊరుకుంటారా? మీకు అక్కర్లేకపోతే ఈ ఇంటి కోడల్ని నాకుంది ఆ బాధ్యత అంది ఆవేశంగా. ఆ మాట వినడంతో అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. ఆహా అన్నాడు. ఆ అనటంలో హేళన తొంగి చూసింది. ఆమె మాట్లాడలేదు, అలాగే చూసింది భర్త వైపు. తోడబుట్టిన అన్నను నాకు అక్కర్లేదు. నిన్నగాక మొన్నొచ్చావు, నీకు కావాల్సి వచ్చాయా? ఎవరూ పట్టించుకోకపోతే ఆమె జీవితం అధపాతాళానికి జారిపోతుంది. అందుకు నువ్వు రత్న జీవితాన్ని, సంసారాన్ని ఉద్ధరించాలనుకుంటున్నావా? ఆమె కోపంగా చూసింది. మంచి చేస్తే తప్ప? తప్పు కాదు, నవ్వాడు. మరి అతను మళ్ళీ నవ్వాడు. ఆ నవ్వులో హేళన ఉంది, ఎగతాళి ఉంది. అందరి జీవితాల్లో చక్కదిద్దుతానంటావు. ఆమె తల ఊపింది. రత్న జీవితం సరిలేదు కదూ? రెట్టించి అడిగాడు. ఆమె అవునన్నట్లు తల ఊపిన అనుమానంగా భర్త వైపు చూసింది. అతని మనసులో ఏదో ఉంది అన్నట్టు. రత్న భర్తకి ఆమె అంటే ఇష్టం లేదు. అతనికి మరి వేరే ఆమెతో స్నేహం ఉంది, అవునా? అవునన్నట్టు తల ఊపింది. అందుకు రత్న జీవితం సరిదిద్దుతానని కంకణం కట్టుకున్నావు? లాయర్లా ప్రశ్నించాడు. అవునన్నట్టు తల ఊపింది మళ్ళీ. మరి నా జీవితం? ఆమె చివ్వున తలెత్తి చూసింది. నా భార్య మనసు నా మీద లేదే, వేరే ఎవరి మీద ఉంది. ఈ నీ భర్త జీవితం ఎలా చక్కదిద్దుతావు? సూటిగా ప్రశ్నించాడు నవ్వుతూ. అంటే దెబ్బతిన్న పక్షిలా వెలవెళ్ళాడిపోయింది. చెప్పు. ఆమె మాట్లాడలేదు. ముందు మన సంసారంలో చీకటిని తొలగించి అప్పుడు మిగతా వాళ్ళ సంసారంలో చీకటిని తొలగించడానికి ప్రయత్నించు అన్నాడు.
అరుంధతి అలా నిలబడిపోయింది. అతని మాటలు వింటుంటే ఆ క్షణం ఆమెకి ప్రాణం పోతే బాగుండును అనుకుంది మనసులో బాధక. అరుంధతి భర్త ఎదుట పడలేకపోతుంది. అతని కళ్ళతో అదే ప్రశ్న ప్రశ్నిస్తున్నాడు. అది భరించలేకపోతుంది. రోజులు భారంగా గడుస్తున్నాయి. అరుంధతికి పుట్టింటికి వెళ్ళి 4 రోజులుండి రావాలనుంది. అదే మాట అతనితో చెప్పింది. ఏమండి ఏమిటన్నట్టు చూశాడు. ఇంటికి వెళ్ళాలనుంది. ఎందుకు ఎదురు ప్రశ్న వేశాడు. ఆమె ఏం మాట్లాడలేకపోయింది. ఎందుకు మా వాళ్ళని చూడాలనుంది. మీ వాళ్ళు అంటే? అతని స్వరంలో హేళన ధ్వనించింది. ఆమె భర్త వైపు చూసింది. మీ వాళ్ళు అంటే మీ ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళ? మళ్ళీ నవ్వాడు. అవును అంది. ఈసారి ధీమాగా చూస్తూ నిర్లక్ష్యంగా. ఓహో అయితే ఇకనే వెళ్ళు. వెళ్ళమంటారా వద్దా? నన్ను అడగటం అనవసరం. అదేమిటి? నేను పేరుకి లోక దృష్టిలో మాత్రమే నీ భర్తను, నీ దృష్టిలో మాత్రం నేను భర్తను కాను. అందుకు ఆమెకు ఒళ్ళు మండిపోయింది. ఈయన తిట్టరు కొట్టరు, మాటలతో చూపులతో హింసిస్తారు. తిట్టే మనిషిని భరించవచ్చు, కొట్టే మనిషిని భరించవచ్చు, కానీ ఈయన లాంటి మనిషిని అడుగడుగున ఎదురు నిలిచి బ్రతకలేరు. అరుంధతి వెను తిరిగింది. పుట్టింటికి వెళ్లే ప్రయత్నం మానుకుంది. తల్లి తండ్రి అంతకుముందు 2 సార్లు వచ్చి వెళ్ళారు. వాళ్ళు వస్తే రాఘవయ్య గారే మామూలుగా మాట్లాడతారు. మణిమ్మ ఏదో పని ఉన్నట్లే లోపల ఉండిపోతుంది. వెళ్ళేటప్పుడు చెప్పడానికి వస్తే, అయ్యో నామతి మండా, నేను లోపల పనిలో ఉన్నాను, చూడనే లేదు అంటుంది ఆవిడ. చూసే అలా అంటుందని అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఏం పర్వాలేదు రండి వదిన గారు అంటుంది విమలమ్మ. పర్వాలేదు అక్కయ్య గారు అంటారు రంగనాథం గారు. అలా 2 సార్లు వచ్చి వెళ్ళారు. వందన 1 సారి వచ్చి వెళ్ళింది. వత్సల ఎంత షోకు చూపించాలో అంత షోకు చూపించింది. సరిగ్గా మాట్లాడలేదు. నీ లెక్కేమిటి నాకు అనుకుంటూ వందన మళ్ళీ ఆ ఇంటి గుమ్మం తొక్కలేదు. రాజేశ్వరి రత్న అరుంధతి తాలూకు ఎవరైనా వస్తే లోపలికి వెళ్ళి నవ్వుకుంటారు. వాళ్ళ అంతస్తుకి తగ్గట్టుగా లేరు ఆ చీరలో వాళ్ళు అన్నట్టు. ఏం చేస్తుంది అరుంధతి? బాధపడుతుంది. ఎవరిని ఏమనలేదు. ఇది అత్తవారిళ్ళు, ఎవరినంటుంది? ఎవరిని ఏమన్నా గోపీకృష్ణ ఊరుకోడు. తమ కుటుంబం వాళ్ళు అంత గొప్పవాళ్ళు కాదు. అంత మాత్రానికే ఎగతాళి చేయాలా? అరుంధతి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆ ఇంట్లో భోజనాలు ఒక టైంకి అవ్వవు. టైంకి పిల్లలకి పెట్టాలన్నా వాళ్ళు రారు. వాళ్ళ ప్రవర్తన ఎవరూ కూడా తనకు దిద్దనివ్వరు. వాళ్ళు దిద్దరు. ఆ రాజేశ్వరి, ఆమె భర్త, పిల్లలు అంతే. పెళ్ళైనా పుట్టింట్లో ఉంటారు. అన్నీ ఉండి కూడా రత్న, ఆమె భర్త, పిల్లలు ఇక్కడే ఉంటారు. ఎవరు వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళమని అనరు. వాళ్ళు వెళ్ళరు అంతే. కొడుకులతో సమానంగా వాళ్ళకి వాటా ఉన్నట్టు ఉండిపోయారు. ఇది రాఘవయ్య గారికి ఇష్టం లేదు. ఏమంటారు? రాజేశ్వరి, ఆమె భర్త ఘర్షణ పడటం అరుంధతి చెవులారా విన్నది. ఇంకా పిల్లలొద్దండి. అయితే ఏమిటంటావు? ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మందేదైనా తీసుకురండి. నోర్ముయ్, మందు వేసుకుంటావా? మరేం చేయమంటారు? మనకి ఎంతమంది పిల్లలున్నారని? 3 పిల్లలున్నారు చాలు కదండి. 4 ఉంటే ఇంకా పిల్లలా? వద్దు, అంత నీ ఇష్టమేనా? నా ఆరోగ్యం బాగుండటం లేదండి. నీ ఆరోగ్యానికే ఆమె మాట్లాడటం లేదు. చెప్పు, మాట్లాడమే. మరో పిల్ల పుడితే నేను పెంచలేనండి. ఎందుకు పెంచలేం? మీ బాబు దగ్గర అంత డబ్బు మూలుగుతోంది. డబ్బు పైకి తీయమను, ఆయాలని పెట్టమందాం. అతను నవ్వుతున్నాడు. రాజేశ్వరి ఏడుస్తోంది. ఏమండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇక మనకి పిల్లలు వద్దండి, ఏమందో వేసేసుకుంటాను అంది. నోర్ముయ్ అంటున్నాడు. మీరెన్నైనా తిట్టండి, నా నిర్ణయం మారదు. రాజేశ్వరి, ఏ ఎందుకు చంపేస్తారా? చంపుతానా? అవును, మరి చంపుతాను. పీడ పోతుంది. ఈ బాధను నేను భరించలేను అంది ఆమె ఏడుస్తూ. నాకు డబ్బు కావాలి. ఎంత? 20,000. అమ్మో, అంత డబ్బే? మనల్ని మన పిల్లల్ని వీళ్ళు పోషిస్తున్నారు. మీరు ఎంత అడిగినా ఎలాగోలా ఇచ్చేదాన్ని. ఇక నా దగ్గర డబ్బు లేదు. రాజేశ్వరి, అవును, ఇక మీరు మీ వ్యసనాలన్నీ మానుకోండి. మరో బిడ్డ మనకొద్దు, చాలు. ఈ పిల్లలు పెరిగి పెద్దవుతే అదే సంతోషం. లేదు, మనకి పిల్లలు మరో ఇద్దరైనా ఉండాలి. ఇంకా ఎందుకు? పిచ్చిదానా, నువ్వు నెల తప్పావంటే ఈ ఇంట్లో మనం 7 వరకు కదిలే ప్రసక్తి లేదు. ఆ తర్వాత చూద్దాం మళ్ళా ఉపాయం. ఏమైనా సరే, నాకు మాత్రం ఇక పిల్లలొద్దు. మన ఇంటికి పోదాం పదండి అంది. అతను ఊరుకోలేదు. ఆమెను చావబాధ సాగాడు. అరుంధతి భరించలేకపోయింది. వెంటనే తలుపు తట్టింది. అతను రాజేశ్వరిని గొడ్డును బాదినట్లు బాదుతున్నాడు. అరుంధతి తలుపు తట్టింది. రాజేశ్వరి, రాజేశ్వరి అంటూ శంకర్రావు తలుపు తెరిచాడు. ఏమిటన్నట్టు చూస్తూ. రాజేశ్వరిని ఎందుకు కొడుతున్నారు అంది. నా భార్యను నేను కొట్టుకుంటాను. అలా అంటే చట్టం ఒప్పదు. నువ్వు లాయర్వా?
రాయని కాకపోయినా లా గురించి తెలుసు. ఓహో, మర్యాదగా మీరు ఆమెను వదిలిపెట్టండి, లేకపోతే మర్యాద దక్కదు. రాజేశ్వరి అలాగే చూడసాగింది. రాజేశ్వరి అంది అరుంధతి. వదిన వైపు చూసింది. నీకు ముగ్గురు పిల్లలు చాలు, ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే ముచ్చట. ఇంకా మరొకళ్ళ, నీ ఆరోగ్యం సంగతి ఆలోచించుకో. రేపు నేను డాక్టర్ దగ్గరకు నేను తీసుకువెళ్తాను అంది. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది రాజేశ్వరి. ఎందుకేమిటి? నీకు మరో బిడ్డ వద్దు అనుకోవడానికి. చాలే చెప్తున్నావు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేస్తావా రాక్షసి? నువ్వు మనిషివేనా? నీకు మనసు లేదు? నా పిల్లల మీద నీకెందుకు అంత కడుపు మంట? దేవుడిస్తే దెయ్యమైనా కంటుంది రాజేశ్వరి అంది అయోమయంగా చూస్తూ. అవును, ఏ నీకెందుకు కుళ్ళు నన్ను చూస్తే? నా పిల్లలు నిన్నేం చేశారు? నీ ఆస్తిలో వాటాకొచ్చారా? నిన్నేం అడిగి పీడిస్తున్నారు? నా పిల్లలు నా ఇష్టం. నేను ఈ ముగ్గురు నలుగురే కాదు, ఇంకా పిల్లల్ని కంటాను. వద్దన్నానికి నువ్వెవరు? నీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచావా? నువ్వు కట్నం కానుకలు లేకుండా ఒట్టి చేతులతో వచ్చావు సిగ్గు లేకుండా. మా మీద అధికారాలు చలాయిస్తున్నావా? జాగ్రత్త అంది. అది కాదు రాజేశ్వరి, నీ ఆరోగ్యం, నీకు ఈ వయసులో నోర్మీ, అది భార్యాభర్తలకిద్దరికీ సంబంధించింది అంది. వెళ్ళు ముందు అవతలికి అంది రాజేశ్వరి. వెళ్తాను, ముందు నీ సంసారం చక్కదిద్దుకో అందామె. అంటే? కళ్ళరజేసి చూసింది. నీ భర్తను నువ్వు ఖాయిదా చేసుకుని నీ సంసారం చక్కదిద్దుకో. నీ భర్త అడిగినంత డబ్బు ఇవ్వకు. మగవాడి చేతికి డబ్బిస్తే ఏదో చెప్పబోయింది. శంకర్రావు భార్య వైపు ఊరిమి చూశాడు. అంతే, రాజేశ్వరి కాళికా అవతారం ఎత్తింది. నా భర్త ఎవరనుకుంటున్నావు? అల్లరి చిల్లరిగా తిరిగేవాడు కాదు. నా భర్త రాజుతో సమానం. జాగ్రత్త, ఎవరినంటున్నావో తెలుసుకున్నాను. మా విషయాలలో జోక్యం కలగజేసుకోకు. వెళ్ళి ఇక్కడి నుండి. మళ్ళీ ఈ విషయాలలో తలదూర్చావంటే నీ పరువు బజార్లోకి లాగుతాను, జాగ్రత్త అంటూ అరవసాగింది. అరుంధతి రాజేశ్వరి వైపు జాలిగా చూసింది. ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే మగవాళ్ళు అలా చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు అనుకుంటూ వెను తిరిగింది. రాజేశ్వరి రత్న జీవితాలు ఇంతేనా? చక్కదిద్దనెవరు ఎవరిని? వాళ్ళు దిద్దుకోరు. ఎవరి కర్మకు ఎవరు కర్తలు? ఇక తనేం చేయలేదు, ఎదురు తననే అంటున్నారు. బరువుగా నిట్టూర్చింది. గోపీకృష్ణ భార్యను చూస్తూనే అదోలా నవ్వాడు. అయిందన్ని తీర్పు? ఆమె మాట్లాడలేదు, తల వంచుకుని నిలబడింది. నీకేమని చెప్పాను? దగ్గరగా ఒక్కో అడుగు వేస్తూ అడిగాడు. ఆమె భయం భయంగా చూసింది. ముందు నీ సంసారం గురించి ఆలోచించమన్నానా లేదా? ఆమె మాట్లాడలేదు. నువ్వు ఆలోచించావా? నీ భర్త గురించి ఆలోచించావా? నువ్వేమిటో నీ గురించి ఆలోచించావా? లేదు, నువ్వు వేరే విషయాల్లో జోక్యం కలగ చేసుకుంటున్నావు. రాజేశ్వరి మీ చెల్లెలే కదండి. అయితే ఆమె జీవితం? మరి నా జీవితం? అది భగవంతుడి నిర్ణయం అంది ఏటో చూస్తూ. ఇది అలాగే అనుకోవచ్చుగా, హేళనగా చూశాడు. ఆమె మాట్లాడలేదు. దగ్గరగా వచ్చి ఆమె చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. అరు అన్నాడు కటువుగా. ఆమె బెదిరినట్టే చూసింది. నీ మనసులో ఉన్నదేమిటి? ఆమె మాట్లాడలేదు. అసలు నువ్వెందుకు అలా ఉంటున్నావు? నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? నేనంటే నీకు ఇష్టం లేదా? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు. ఆమె కనురెప్పలు క్రిందికి వారిపోయాయి, సమాధానం చెప్పలేనట్టుగా. ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేనట్టుగా. చెప్పు, నువ్వెవరినైనా ప్రేమించావా? ఎవరతను? నిన్ను నమ్మించాడా? నిన్ను దోచుకుని పారిపోయాడా? అడిగాడు కోపంగా. ఏమండి అంది కోపంగా. ఏ హేళనగా చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్త్రీ గురించి అలా ఎప్పుడూ మాట్లాడకండి. ఏ వాళ్ళంత పతివ్రతలా? అవును, వాళ్ళు భర్తలను ఎప్పుడూ మోసం చేయాలని చూడరు. మరి నువ్వు? నువ్వు ఏ జాతికి చెందిన స్త్రీవి? నువ్వు నీ భర్తను ఎందుకు మోసం చేశావు? ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. అంటే నీకేం తెలియదంటావు? ఆమె మాట్లాడలేదు. అతను జేబులో నుండి ఉత్తరం తీశాడు. ఏమిటా ఉత్తరం అన్నట్టు చూసి, అది ఇన్లాండ్ కవర్, అలా చూస్తోంది. ఈ ఉత్తరం ఏమిటో తెలుసా? ఆమె మాట్లాడలేదు. నేను చదువుతాను విను అన్నాడు. ఆ ఉత్తరం తీసి చదవసాగాడు. వందన, నువ్వొక్కసారి రా. అతను ఉత్తరం చదువుతూ తల పైకెత్తి ఆమె వైపు చూశాడు. అరుంధతి ముఖం ఒక్కసారి ఎర్రబడిపోయింది. వంచిన తల ఎత్తలేకపోయింది. మళ్ళీ చదవసాగాడు. నీతో మాట్లాడాలి. నా పరిస్థితి ఇక్కడ ఏం బాగాలేదు. నా మీద నాకే ఏమిటో అనుమానంగా ఉంది. నాకేదో భయంగా ఉంది. ఏం జరుగుతుందో, నా జీవితం చివరకు ఏమవుతుందో నాకే తెలియదు అంటూ చదవటం ఆపి ఆమె వైపు చూశాడు. అరుంధతి బొమ్మలా అలా నిలబడిపోయింది. ఏం చెప్పాలో తోచటం లేదు. ఆ ఉత్తరం తను పుట్టింటికి వెళ్ళలేక తన భర్త అలా అనటంతో చెల్లెడికి ఉత్తరం రాసి పోస్ట్లో వేయమని పని మనిషికి ఇచ్చింది. పని మనిషికి ఇచ్చిన ఉత్తరం ఈయనకెలా వచ్చింది?
పని మనిషి ఇచ్చిందా? అలా ఇవ్వదే, ఎలా వచ్చింది ఈ ఉత్తరం? అరుంధతి బిగుసుకుపోయి నిలబడింది. అతను చదువుతుంటే తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తోంది. ఆమె సగం చచ్చి అలా నిలబడిపోయింది. వందన, ఇక్కడ వాళ్ళని ఎవరిని పట్టించుకోకు. నీకు ఒక విషయం చెప్పాలి, చాలా రహస్యం సుమా. ఎవ్వరికి, అమ్మా నాన్నకు కూడా తెలియకూడదు. మరో విషయం, శ్యామ్ సుందర్ ఎలా ఉన్నాడు? మన ఇంటికి వస్తున్నాడా? అతని మనసు నొప్పించుకు. అతను అందరిలాంటి వ్యక్తి కాడు, చాలా మంచివాడు. ప్రాణం ఇస్తాడు ఎవరికైనా. శ్యామ్ సుందర్ గురించి నీకు చెప్పాలి. శ్యామ్ సుందర్ అంటే అదే, నాకు చాలా ఇష్టమన్న సంగతి నీకు తెలియదు. అతని వ్యక్తిత్వం చాలా అపురూపమైంది. అలాంటి వాళ్ళు నూటికి కోటికి ఒకరుంటారు. అందుకే అతనంటే ఇష్టమని చెప్తున్నాను. ఒకప్పుడు నేను అతన్ని పిచ్చిగా ఆరాధించాను. పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. అతను నన్ను ప్రేమించాడనే నా ఉద్దేశం. నా ఊహలు ఇలా సాగుతుంటే మరో గొప్ప వ్యక్తితో పెళ్లి కుదిరింది. నా అదృష్టానికి మురిసిపోనా, ఏడవనా? ఏం చేయాలి? అలాగే పగలు రాత్రి గడిపాను. నా ఆలోచనలతో పని లేకుండా మీ బావగారితో పెళ్లి జరిగిపోయింది. అందం, చదువు, గుణం, అంతస్తులో మీ బావగారు శ్యామ్ సుందర్ కంటే ఎక్కువ. కానీ ఎందుకో శ్యామ్ సుందర్ అంటే ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. కారణం నాకే తెలియదు. బహుశా అతని మంచితనమే అనుకుంటాను. వందన, ఈ ఉత్తరం చదివి చింపేయి. నాన్నగారికి అమ్మకు చెప్పకు. నన్ను అర్థం చేసుకో. నీకు ఓ విషయం చెప్పాలి. నువ్వు వీలు చూసుకుని రా. వస్తావు కదూ? నీ అక్క అరుంధతి. ఉత్తరం చదవటం ఆపి భార్య వైపు చూశాడు. పెళ్ళైన ఆడది చాటుగా నడిపిన గ్రంథంలో ఓ భాగం ఇది అంటూ నవ్వాడు. అరుంధతి మాట్లాడలేదు. ఈ ఉత్తరం నాకు ఎలా వచ్చిందని కదూ నీ ఆలోచన. పని మనిషి ఉత్తరం పోస్ట్లో వేయటం చూశాను. అనుమానం వచ్చింది. పోస్ట్ తీస్తుంటే అతనికి డబ్బిచ్చి ఆ ఉత్తరం తీసుకున్నాను. అడ్రస్ రాయలేదు సరిగ్గా అంటూ నా మాటలు నమ్మి ఇచ్చేశాడు అంటూ నవ్వాడు. అరుంధతికి ముచ్చెమటలు పట్టాయి. అతను అన్నాడు, నీ మనసులో ఉన్నదెవరో నాకు అర్థమైపోయింది. అంటే నువ్వు శ్యామ్ సుందర్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. మీరిద్దరూ ప్రేమించుకున్నారు అవునా? షికార్లకు వెళ్ళారు, సినిమాలకు వెళ్ళారు. ఇంకా అంటూ నవ్వి, పడక గదిలోకి వెళ్ళారేమో కూడా అన్నాడు మెల్లగా. ఛీ, ఏమిటా మాటలు అంది. నువ్వు ఈ ఉత్తరంలో రాసిందే మాట్లాడుతున్నాను. కొత్తగా ఏం మాట్లాడటం లేదు. ఆనాడు తిరిగినప్పుడు నీకు చీ అనిపించలేదు? ఇప్పుడు చీ అనిపిస్తోందా? ఆమె చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. మణిమ్మ పెద్ద కేక పెట్టింది. అరుంధతి వాంతి చేసుకుని ముఖం కడుక్కొని వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయింది. తల్లి కేక పెట్టగానే లోపల నుండి గోపీకృష్ణ వచ్చాడు గాబరాగా. ఏమిటి అంటూ. అరుంధతి పడిపోయిందిరా అందావిడ. అందరూ కంగారు పడసాగారు. స్పృహ తప్పి పడిపోయిన అరుంధతిని గోపీకృష్ణ రెండు చేతులతో లేవనెత్తి గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి ఫోన్ వద్దకు వెళ్ళాడు. తనకి తెలిసిన లేడీ డాక్టర్కి ఫోన్ చేశాడు వెంటనే రమ్మని. డాక్టర్ వచ్చి చూసింది. చిరునవ్వుతో గోపీకృష్ణకి చెప్పింది, మీరంతగా కంగారు పడాల్సిందేమీ లేదు. ఆమె తల్లి కాబోతోంది, అందుకే అలా అయింది అంటూ మందులు రాసిచ్చింది. ఆ వార్త విని అందరూ సంబరపడ్డారు. గోపీకృష్ణ అలాగే ఉండిపోయాడు, మాటా పలుకు లేని వాళ్ళ. చేతిలో కాగితం రెపరెపలాడుతోంది. మెల్లగా గదిలోకి వెళ్ళాడు. అరుంధతి బోర్లా పడుకుని ఏడుస్తోంది. తలెత్తి చూడలేదు. అతని ముఖం చాలా కఠినంగా ఉంది. భార్య వైపు చూడాలనిపించడం లేదు. ఆ రాత్రి అరుంధతితో అన్నాడు, ఏమిటి విచిత్రం? అదే నాకు అయోమయంగా ఉందండి అంది ఏడుస్తూ. ఏమిటి? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమండి? నాకు ఏ పాపం తెలియదండి నేను అంది ఏడుస్తూ. నోర్మయ్, నీకేమీ తెలీదు. నువ్వు పతివ్రతవా? అందరి సంసారాల్ని నిలబెట్టే దేవతవా? ఏమండి అంది ఏడుస్తూ. తాళి కట్టిన భర్త తాకకుండానే నువ్వు తల్లివి కాబోతున్నావంటే ఏమనుకోవాలి? నాకేం తెలియదండి, నన్ను నమ్మండి. చీ నోర్మయ్ అన్నాడు కోపంగా. నీకేం తెలీదా? తెలియకుండానే ఇదంతా జరిగిందా? నీకోసం దేవలోకం నుండి గంధర్వుడు దిగొచ్చాడా? ఆమె మాట్లాడలేదు. చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డకి తండ్రి ఎవరు? ఆమె మాట్లాడలేదు. చెప్పు అన్నాడు కోపంగా. నాకు తెలీదు. తెలీదు? తెలీదు. శ్యామ్ సుందర్ కాడా? చరుణ చూసింది. ఏ తలేగరేశాడు. శ్యామ్ సుందర్ని మాత్రం మధ్యకి లాగద్దు. ఎందుకో, అతను చాలా మంచివాడు. మంచివాడైనా మగవాడేగా? నీ ప్రేమభిక్ష కోరేవాడేగా? ఏమండి అంది చెవులు మూసుకుంటూ. ఇంకా మాటలు వినలేకపోతుంది. ఎవరో చెప్పు. నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు. నాకు తెలియదు. తెలీదు అన్నాడు కోపంగా. తెలియదని ఎన్నిసార్లు చెప్పాలి అంది. సరే, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనా అన్నాడు కోపంగా. ఆమె మాట్లాడలేదు. అతను పడుకున్నాడు. ఆమెకు నిద్ర పట్టలేదు.
జీవితమంతా నిరాశగా అనిపించసాగింది. తను తల్లి కాబోతుంది, ఎవరి వలన? అరుంధతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆ దుర్మార్గుడు తన జీవితాన్ని బలి తీసుకున్నాడు, తన సంతోషాన్ని నాశనం చేశాడు, పశువులా మారాడు. తను అతని చేతిలో అరుంధతి బాధగా కళ్ళు మూసుకుంది. మరిక ఆలోచించలేకపోయింది. ఈ విషయం తెలిసి ఏ భర్త మాత్రం సహిస్తాడు? నిజమే, ఎవరూ సహించరు. తన భార్య వేరెవరి వలన మోసపోతే ఏ మగవాడు మాత్రం ఊరుకుంటాడు? తన ఇంట్లో తన హృదయంలో స్థానం ఇవ్వగలడా అంత సహృదయుడా మగవాడు? భగవంతుడా, ఏం చేయాలి? తన ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్తుంది? ఎవరు ఆదరిస్తారు? తన కడుపులో పెరుగుతున్న, ఊపిరి పోసుకుంటున్న బిడ్డకు తండ్రి? ఛీ అనుకుంది. ఆమెకు ఒళ్ళంతా తేళ్ళు జరుళ్ళు పాకినట్టు అనిపించింది. ఇక ఈ శరీరం ఎందుకు? తనింకా ఎందుకు బ్రతికుంది? చచ్చిపోవాలి, ఇక బ్రతికుండకూడదు. అతని బిడ్డను కూడా చంపేయాలి, లేకపోతే తను ఓడిపోతుంది. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. ఇన్ని రోజులు భర్త ఆమెను భరించాడు, ఇంకా భరించలేడు. ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది. మాత్రలు తీసుకుంది, మంచినీళ్ళు తీసుకుని మింగటానికి సిద్ధపడుతుండగా వెంటనే గోపికృష్ణ లేచి వచ్చి ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. ఇక్కడ చస్తావా? నువ్వు ఇక్కడ చావడానికి వీల్లేదు. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి చదువు కానీ 4 రోజులు రాగు అన్నాడు కోపంగా. నేను బ్రతకలేను, ఒక్క నిమిషం కూడా బ్రతకలేను అంది ఏడుస్తూ భర్తని బ్రతిమాలుకుంటూ. అతను వినకుండా ఆమె చేతిలో సీసా లాక్కుని అవతలికి విసిరేశాడు. భార్యను తిట్టి పడుకున్నాడు. ప్రాణం తీసుకోవాలని చూసావా? నీ పరువు వీధిన పడుతుంది, జాగ్రత్త. నువ్వు ఒక్కసారిగా చావకూడదు, కొంచెం కొంచెం రోజు రోజుకి చావాలి అన్నాడు కోపంగా. అరుంధతి కుమిలిపోసాగింది. ఈ శిక్ష కంటే ఏముంది వేరే శిక్ష అనుకుంది. ఆ రోజు రాఘవయ్య గారు ఉత్తరం చూసి అందరికీ ఈ విషయం చెప్పారు. కారణం, సింగపూర్ నుండి ఆయన చిన్న కొడుకు వస్తున్నాడు. మణిమ్మ, రాజేశ్వరి, రత్న, వత్సల, గోపీకృష్ణ అందరూ సరదా పడ్డారు. అరుంధతి ఎవరి సంతోషంలోనూ పాల్గొంచుకోలేదు. ఆమె గది దాటి బయటకు రావటం లేదు. ఈ విషయంలో ఆమెనెవరూ ఏమీ అనుమానించటం లేదు కూడా. కోడలికి ఒంట్లో బాగోలేదు, నీరసంగా ఉంది, అందుకే పడుకుని ఉంటుంది అనుకోసాగారు. గోపీకృష్ణ తమ్ముడు రావడానికి ఇంకా 3 రోజులుంది. అతను అన్నగారి పెళ్లికి రాలేదు. అన్నగారికి చాలా ఉత్తరాలు రాశాడు, వదిన్ని చూడాలి, వస్తాను అంటూ. అతను నవ్వుకున్నాడు ఆ ఉత్తరాలు చూసి. ఇప్పుడు గోపీకృష్ణ ఆలోచనలో పడ్డాడు. తమ్ముడు వస్తున్నాడు, అతనికి అరుంధతిని మీ వదిన అంటూ పరిచయం చేయాలి, తప్పదు అనుకోసాగాడు. మనసులో ఆలోచనలు, ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అనుకోసాగాడు. 2 రోజులు గడిచిపోయాయి. గోపీకృష్ణ తమ్ముడి రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అతనంటే గోపీకృష్ణకు ఇష్టం, తన పెళ్లికి రాలేదు, అందుకే అతని కోసం ఎదురుచూస్తున్నాడు ఎప్పుడో అనుకుంటూ. ఆ రోజు ఫ్లైట్లో గోపీకృష్ణ తమ్ముడు వచ్చాడు. అందరూ సరదా పడిపోయారు. వదిన ఎక్కడా? ఉత్సాహంగా అడిగాడు. లోపలుంది, ముక్తసరిగా చెప్పాడు. పిలు అన్నయ్య. పిలుస్తాను, ముందు నువ్వు స్నానం చేసిరా అన్నాడు గోపీకృష్ణ. అతని ముఖం శాంత గంభీరంగా ఉంది. అరుంధతి గదిలో నుండి బయటికి రావటం లేదు. అన్నగారి మాటకి తల ఊపి తన గదిలోకి వెళ్ళిపోయాడు. చిన్న కొడుకు గది ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. పని మనిషి చేత శుభ్రం చేయించి తాళం వేస్తారు. తాళాలు తీసుకువెళ్ళాడు. గోపీకృష్ణ తన గదిలోకి వెళ్ళాడు. అరుంధతి పడుకుని ఉంది. ఆమె ప్రాణాలతో ఉన్న మనిషి శవాకారంలో ఉంది. జుత్తు రేగిపోయి, బట్టలు నలిగిపోయి, జుత్తు పీసు పీసులా వచ్చేసింది. అసలే ఉంగరాలు జుత్తేమో అలా ఉంది. కళ్ళకు కాటుక లేదు, నుదుట బొట్టుంది, అదైనా సరిగ్గా అతుక్కుని లేదు. మనిషి నీరసించిపోయింది. కళ్ళు లోతుకు వెళ్ళిపోయి ఉన్నాయి. తెల్లటి చెక్కిళ్ళు ఇంకా తెల్లగా పాలిపోయి ఉన్నాయి. కళ్ళ క్రింద నలుపు గీతలా వచ్చింది. ఒక్క క్షణం అలా చూశాడు. అరుంధతి శాంతంగానే పిలిచినా ఆ స్వరం ఆమెకు గంభీరంగా వినిపించింది. ఆమె ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. అతన్ని చూడగానే చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ మంచం మీద నుండి చటుక్కుని లేచి నిలబడింది. అతని ముఖంలోకి చూడలేనట్లుగా తల వంచుకుంది. కానీ బటన్ వేలు నేల మీద రాయసాగింది. మా తమ్ముడు సింగపూర్ నుండి వచ్చాడు, మామూలుగా చెప్పాడు. ఆమె మాట్లాడలేదు, తలెత్తి చూడలేదు. వాడు 1 వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండడు ఇక్కడ. ఆమె తల ఎత్తి చూడటం లేదు, అతను చెప్పేది వింటోంది. మన పెళ్లికి వాడు రాలేదు, అందుకు వాడు చాలా నొచ్చుకుంటున్నాడు. కనుడెప్పలెత్తి ఒకసారి భర్త వైపు చూసి మళ్ళీ తిరిగి కనుడెప్పలు వాల్చేసింది. వదినగాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆమె మాట్లాడలేదు. మన కథలు వాడికి తెలియవు కదా అంటూ అదోలా నవ్వాడు. ఆ నవ్వు పేలవంగా ఉంది. ఆమె మాట్లాడలేదు. వాడున్న 4 రోజులు మన విషయాలేం తెలియకూడదు. నువ్వు మామూలుగానే ఇంట్లో తిరగాలి. మనకి నిజంగానే ఓ పాప కానీ బాబు కానీ పుట్టబోతున్నారు
అనంత సంతోషంతో హడావిడిగానే ఉండాలి. మనమంతా వాడి ముందు నటించాలి నిజం అనుకునేలా. ఈ నటనంతా వాడు ఉన్నన్ని రోజులే. అందుకు మన ఇద్దరికీ బాధ తప్పదు. అయినా వాడి కోసం మనం భరించాలి. అంత దూరం నుండి వచ్చాడు మరి అంటూ ఆగి భార్య వైపు చూశాడు. ఆ మాటలకి అరుంధతి రోషంగా తలెత్తి చూసింది. కళ్ళల్లో నీటి పొర కమ్ముకుంది. దుఃఖాన్ని ఆపుకుంటున్నట్టుగా పెదవులు సన్నగా అదరసాగాయి. ఆ తర్వాత నిన్ను మీ పుట్టింటికి డెలివరీకని పంపించేస్తాను. ఆ తర్వాత అంటూ అదోలా నవ్వాడు. వాళ్ళందరికీ ఈ లోకానికి ఏం చెప్పుకుంటావో, నీ బిడ్డను ఎలా పెంచుకుంటావో, ఎవరిని పెళ్లి చేసుకుంటావో, నీ జీవితం నువ్వు ఎలా మలుచుకుంటావో అంతా నీ ఇష్టం, నా ఇష్టమేం కాదు అంటూ చెప్పి తెలిసిందా అన్నట్టు చూశాడు. నువ్వు ఇలా ఉండకూడదు. వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని అందంగా ముస్తాబై రావాలి త్వరగా అంటూ హెచ్చరిస్తూ ఆజ్ఞాపించినట్లే అన్నాడు. ఆ మాటలకి తిరుగులేదు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అరుంధతి భర్త మాట జవదాటకుండా అతను చెప్పినట్లే చేసింది. స్నానం చేసి ముస్తాబైంది. ఎర్ర జరీ చీర కట్టుకుని అలాంటిదే జాకెట్ వేసుకుంది. మెడలో మంగళసూత్రాల బంగారు తాడు, నల్లపూసల దండ, బంగారుపతి వేసుకుంది. మెడ మీద చిన్న ముడి చుట్టుకుంది. ఒక పక్కగా గులాబీ పువ్వు పెట్టుకుంది. చెవులకి చిన్న బంగారపు జూకాలు పెట్టుకుంది. కళ్ళకు కాటుక, నుదుట ఎర్రని పెద్ద బొట్టు, పెదవులకు లిప్స్టిక్ వేసుకుంది. ఒక్కసారి అద్దంలో చూసుకుంది. తన అందచందాలకి తనే విస్తుపోయింది. అరుంధతి, నువ్వింత అందంగా ఉంటావా? ఇంత అందమైన నీకు భగవంతుడు ఎందుకు నిన్ను ఇలా శపించాడు? నీ అందం నీకు శత్రువుగా మారిందా? నీ అందమే నిన్ను కాటేసిందా? దుర్మార్గుడికి బలైపోయిందా నీ జీవితం? బరువుగా బాధగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది. అతను చెప్పాడు బాధలు మింగుకుని నవ్వుతూ హుషారుగా ఉండాలి అని. అలా ఉండటానికి మనసంతా కోడ తీసుకోవాలి. భర్త ఆదరణ, ప్రేమ, అనురాగం లేదు. అయినా అతని దగ్గర చనువుగా నటించాలి, నవ్వుతూ తిరగాలి. తన అవమానాలు బాధలు అన్నీ మింగుకోవాలి. అందున భర్త ఎదురుగా అలా నటించడానికి శక్తి ఉండాలి. భర్త ఒక్కడికి తన గురించి తెలుసు. తమ్ముడి కోసం అతను ఇదంతా భరించడానికి సిద్ధపడ్డాడు. కానీ తను అలా నటించగలదా భర్త ఎదుట? భర్త తనని తాకలేదు. భార్యగా తన అతని కోరికలు తీర్చలేదు. అయినా తన తల్లి కాబోతుంది. ఈ విషయం భర్తకు తెలుసు. తన జీవిత గాథ అతనికి తెలుసు. తెలిసిన తన భర్త దగ్గర ఇలా నటించాలి అంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. బాధగా కళ్ళు మూసుకుంది. భగవంతుడా, నన్ను ఈ 10 రోజులు కాపాడు. సింగపూర్ నుండి వచ్చిన తన మరిది ఎదురుగా తన భర్త పరువు దక్కించాలి, తప్పదు అనుకుంది. అరుంధతి అవతలకు వెళ్ళింది. అత్తగారు చిరునవ్వుతో అంది, మీ మరిది వచ్చాడమ్మా, ఈ కాఫీ పట్టుకు వెళ్ళివ్వు అంది ఆవిడ. తల ఊపి టీ కెటిల్లో కాఫీ 3 కప్పుల్లో పోసి కప్పులు ట్రేలో పెట్టుకుని హాల్లోకి వెళ్ళింది. ఆమె హాల్లోకి వెళ్ళగానే తండ్రి, 2 కొడుకులు మాట్లాడుకుంటున్న వాళ్ళు చప్పుడవటంతో ఒక్కసారి తల తిప్పి చూశారు. అరుంధతి మరిది వైపు చూసింది. అంతే, భయంతో కెవ్వు మనలేదు కానీ ఆమె మనసు గట్టిగా అరిచింది. ఆ శబ్దం బయటకు రాలేదు. ఆమె చేతిలోని ట్రే జారిపోయి పడిపోయింది. ట్రే క్రింద పడగానే పెద్ద శబ్దమైంది. కప్పులు ప్లేట్లు పెద్ద శబ్దమై కాఫీ క్రింద పడిపోయింది. అలా భయంతో బిగుసుకుపోయింది. భూమి అంతా గిర్రును తిరుగుతున్నట్టుగా ఉంది. భూమి తిరుగుతుంటే ఆమె కూడా గిర్రును తిరిగిపోతుంది. మనిషి ఆగటం లేదు, మనసు ఆగటం లేదు. భూకంపం వచ్చి భూమి బ్రద్దలైపోతున్నట్టుగా ఉంది. తను భూమిలో కూరుకుపోతున్నట్టుగా ఉంది. ఎవరు? అందరూ అతన్ని చిన్ను అని పిలుస్తుంటే ఎవరో అనుకుంది. చిన్ను అంటే వీడా? ఈ దుర్మార్గుడా? తన జీవితాన్ని నాశనం చేసినవాడా? తన కడుపులో పెరుగుతున్న పాపఫలం వీడి రూపమా? ఆమెకు ముచ్చెమటలు పోసాయి. క్షణం నిలబడలేకపోయింది. గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోదామనిపిస్తోంది. కానీ వెళ్ళలేక శిలా విగ్రహంలా నిలబడిపోయింది. అయ్యో, చేజారిపోయిందా అన్నారు రాఘవయ్య గారు. చిన్ను అలా చూస్తున్నాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నీవా అన్న ఆశ్చర్యం, ఆనందం ముఖంలో స్పష్టమైంది. గోపీకృష్ణ క్షణం భార్య వైపు చూసి, పోనీలే, ఆ చిన్ను నువ్వు వచ్చిన దగ్గర నుండి అడుగుతున్నావు. ఇదిగో మీ వదిన అరు, మీ మరిది చిన్ను అంటూ చెప్పాడు. చిన్ను తడబడినట్లయి కంగారును మనసులోనే అణుచుకున్నాడు. పైకి నవ్వేశాడు. వదిన గారికి నా నమస్కారాలు అంటూ లేచి నిలబడి తల బాగా వంచుతూ వినయం ఒకవైపు ప్రకటిస్తూనే ఎవరూ చూడకుండా అరుంధతి వైపు చూసి వంకరగా క్రూరంగా నవ్వాడు. అదిరిపడిందామె. మౌనంగా చేతులు జోడించింది పైకి. మనసులో కక్ష ఆవేశం, గుండెల్లో సెగలు పొగలు కక్కసాగింది. బంగారం లాంటి జీవితాన్ని ఈ దుర్మార్గుడు నాశనం చేశాడు. కక్ష తీర్చుకోకుండా వదిలిపెడుతుందా? పెళ్ళయింది, చక్కని భర్త లభించాడు. అన్ని అదృష్టాలు వరించినా
చివరకు ఈ దుర్మార్గుడి చేతిలో బలైపోయింది తను. చిన్ను నవ్వుతూ ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. మీ పెళ్ళికి రాలేకపోయాను అన్నయ్య. మరి నీ పెళ్లి శుభలేక నాకెందుకు అందలేదు? అక్కడ అనుకున్నాను ఈ పాటికి అన్నయ్య పెళ్ళి అయిపోయి ఉంటుంది, వదినమ్మ ఇంటికి వచ్చేసింటుంది అని అతను చెప్తున్నాడు హుషారుగా. గోపీకృష్ణ అంతకన్నా హుషారుగా కబులు చెప్తున్నాడు. అరుంధతి వెనుతిరిగి వెళ్ళి మళ్ళా కాఫీ తెచ్చి వాళ్ళకు అందించింది.